హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. నమస్కారం, నా పేరు రెడ్డి రమణ. నేను ఆసియా సత్యవిద్యా సంస్థ అధ్యక్షుడు. మరి ఏదైతే ప్రజెంట్ ప్రపంచ దేశాలు అనిపిస్తున్నట్టు ఈ కరోనా మహమ్మారికి మరి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ లో సుమారు ఈరోజు 27వ రోజు ఇది. 20 రోజులు కూడా ఎంతో మంది తను కూలి పనులు చేసుకునే వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా ఇంటి వద్ద ఉండవలసింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి అటువంటి కుటుంబాలకు గుర్తించి ఈరోజు ఆసియా సంస్థ సభ్యులు మరి వాళ్ళందరూ కలిసి ఈరోజు శ్రీవురిపల్లి పట్టణంలో ఉన్నటువంటి రామాంజన కాలంలో ఉన్నటువంటి వీళ్ళు పూరి గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ మరి ఇదే స్ఫూర్తితో మరి ఆసియా సేవా సంస్థ గత ఇదైతే 24 నుంచి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు జరుగుతుంది. ఈ వైరస్ మీద గ్రామాన వెళ్ళి మా సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇది కూడా అన్నదాన కార్యక్రమం కూడా మనం చేయడం జరుగుతుంది. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సో లేని వాళ్ళు కూడా మీరు మీనాటి పెద్దలు కూడా మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి సమస్యలు కూడా ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వస్తున్నాయండి సరుకులు. కానీ ఇప్పుడు అన్నదంటే కరోనా అన్న వల్ల పనులు కూడా వెళ్ళట్లేదు, ఎటు వెళ్ళట్లేదు అండి. ఇంటికాడే ఉండిపోతున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలతో ఎటు వెళ్ళట్లేదు, బతకడానికి చాలా కష్టంగా ఉందండి. మరి వీళ్ళందరూ మాకు సమస్య ద్వారా వీళ్ళందరూ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే మీరందరూ కూడా మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని, మీలాంటి వాళ్ళు సహాయం చేయాలని కోరుతున్నాను. మరి పెద్దలు సమస్య అందరూ కూడా మన సమస్య అందరూ కూడా చాలామంది హెల్ప్ చేశారండి. ఎందుకంటే నాకు చెప్పడం రాదు కానివ్వండి, చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మన పెద్దలు చిన్నలు అందరూ కూడా మాలాంటి వాళ్ళకి బీద వాళ్ళకి చాలా సహాయం పడుతున్నారు. ఎందుకంటే మీరు కూడా మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ కూడా సహాయపడ సారి ఆశ సమస్యలు ఉన్నారు కదండి.